శుభంకర్యే నమః శివాయ గురవే నమః అన్ని దానాలలో కల్లా కూడా శ్రేష్టమైనటువంటి దానము కార్తీక మాసములో దీపదానం చాలా మందికి శక్తి ఉన్నవారు శక్తి లేనివారు కూడా ఒక ప్రమాణములో దీపాన్ని దానము చేయలేకపోతారు కంపల్సరీగా ఉసిరి దీపాన్ని దానం చేస్తారు ఎందుకండి ఉసిరి దీపాన్ని దానం చేస్తారు అంటే లక్ష్మీ అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటిదే ఉసిరికాయ ఈ యొక్క ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయటము అదే విధముగా ఉసిరిని దానము చేస్తే నువ్వు ఎంత ప్రమాణములో అయితే దానము చేసావో అంతకి వెయ్యింతలు ధనాన్ని మనం పొందవచ్చు చాలా మంది బరువుగా ఉన్నటువంటి ఉసిరికాయని దానం చేస్తూ ఉంటారు పైన దాన్ని కొంచెం చెక్కి దాని మీద ఒక ఒత్తి పెట్టి దానికి వెలిగించి పట్టుకొని దాన్ని ఒక తాంబూలంలో పెట్టి బ్రాహ్మడికి ఇస్తూ ఉంటారు బ్రాహ్మడు దాన్ని తీసుకున్న తర్వాత ఒక చెట్టు దగ్గర పెట్టి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఈ ఉసిరి దానము చేయటము ద్వారా నువ్వు ఎంత ప్రమాణములో అయితే గనక దానం చేసావో ఇంతకి వెయ్యింతలు ఫలితాన్ని ఆ యొక్క దానం ఇస్తుంది ఉసిరికి ఈ కార్తీక మాసమునందున ఇటువంటి అనుగ్రహాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు కాబట్టి ఈ దానాన్ని మనము చేయటము ద్వారా గొప్ప ఫలితాన్ని పొందుతాం చాలామంది వెండి దీపాన్ని ఇచ్చినప్పటికీ దాని మీద ఉసిరికాయని పెట్టిస్తూ ఉంటారు బంగారు దీపం ఇచ్చేటువంటి వారు కూడా ఆ దీపం పైన ఉసిరికాయని పెట్టి దానిపైన ఒత్తుని వెలిగించి ఆ ఒత్తులో బంగారు పూసని కలిపి ఇస్తూ ఉంటారు తద్వారా శ్రేష్టమైనటువంటి ఫలితాలని పొందుతాం ఏ ప్రమాణములో ఎన్ని గ్రాములైతే ఉసిరికాయ నువ్వు దానం చేశావో అన్ని గ్రాముల వెయ్యింతలు ఫలితాన్ని దాన ఫలితాన్ని నీకు ఇస్తాడు పరమేశ్వరుడు దీనికోసమే లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటానికి ఎప్పుడో మనము చూస్తూనే ఉన్నాం ఆదిశంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రములో చెప్పిన విధముగా ఒక బ్రాహ్మణ స్త్రీ ఏ దానము చేయలేకపోయింది బ్రతికి ఉన్నంత కాలము కష్టములతో జీవనం గడుపుతుంటే ఎండిపోయినటువంటి ఉసిరికాయని శంకరాచార్యుల వారికి ఇస్తుంది తద్వారా శంకరులు వారిని అనుగ్రహిస్తారు ఆ యొక్క పుణ్యస్త్రీని నువ్వు నాకు ఉసిరికాయని దానము చేసావు ఎండిపోయిన దానిని అయినప్పటికీ నీకు దీనికి వెయ్యింతలు ధనప్రాప్తి కలుగుగాక అని ఆ క్షణమున తన నివాసము మొత్తము కూడా బంగారుమయమైందిట అటువంటి చైతన్య లక్షణము కలిగినదే ఉసిరికాయ ఉసిరికాయని దానము చేయటం ద్వారా మనకి ఉన్నటువంటి ధనము వెయ్యింతలు అవుతుంది మనకి ఉండేటువంటి సద్బుద్ధి వెయ్యింతలు అవుతుంది మనకుండేటువంటి దుర్బుద్ధి నాశనం అవుతుంది కాబట్టి కార్తీక మాసములో ఉసిరికాయ దీపాన్ని దానము చేయటం శ్రేష్టమైనటువంటి పనిగా శాస్త్రము చెప్పింది సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమః